అందరికీ నమస్కారం తెలంగాణలోని ఆసరా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు సో ఆసరా పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందాం అందరికీ చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా తెలంగాణకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాం ముందుగా ఏంటంటే గత ప్రభుత్వం చూసుకుంటే మనకి ఇక్కడ ఆసరా పెన్షన్ కింద డబ్బులు అయితే ఇచ్చేవారు అయితే ఇప్పుడు చేయూత పథకం కింద ఈ ప్రభుత్వం అయితే మార్చింది ఈ పథకంలో చూసుకుంటే వారి వారి ఖాతాలో ఎవరికైతే మనకి ఇక్కడ డబ్బులు జమ కాలేదు వారి ఖాతాలో నేరుగా అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే మీరు ఈ ముందుగా చెక్ చేసుకోవాల్సిందల్లా రేషన్ కార్డు అనేది కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు అక్కడ కరెక్ట్గా లేకపోతే మాత్రం మీకు డబ్బులు అయితే జమ కావని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే వారి వారి ఖాతాల్లో ఏదైతే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇది మనకి అయితే కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే చాలామందికి డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అంటున్నారు కేవలం రేషన్ కార్డు వల్ల మీకు అక్కడైతే సమస్య అయితే వచ్చింది దయచేసి దగ్గర ఉన్న సెంటర్స్కి వెళ్ళి మీరైతే రేషన్ కార్డు అయితే మార్చుకోండి లేదంటే లేని వాళ్ళు అప్లై చేసుకోండి వస్తుంది ఈ విధంగా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు కావాలన్నా కానీ మెయిన్ థింగ్ మనకి ఇక్కడ రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట అది లేకపోతే మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు అయితే రావు అలాగే ఇక్కడ చూసుకుంటే వృద్ధాప్య ఇతర కేటగిరీ పెన్షన్ దారుకు నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున ఇస్తే ఏటా ఇరవై రెండు కోట్ల అవసరం పంచాయతీరాజ్ గ్రామ వృద్ధి శాఖ అంచనా వేసింది అలాగే డిప్యూటీ సీఎం బట్టి ట్టి విక్రమార్క మంత్రి సీతక్క నేతృత్వంలో జరిగిన బడ్జెట్ సన్నక్ పేటీలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడం అయితే చెప్పడం అయితే జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే వృద్ధాపంక్షన్లో ఉంటారో వాళ్ళకి మాత్రం నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు అయితే ప్రకటించనున్నారు ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎవరైతే రేషన్ కార్డులు అయితే వెంటనే చేయించుకోండి చాలా ముఖ్యమైనది అయితే ఇటువంటి ప్రభుత్వ పథకాల సంబంధించి వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్